ना राजीनामा द्वारा उप एन द्वारा चार रोज नीचे पे अभिवृद्धि कार्यक्रम तो कनीस वसत लेने मुनगोड़ चौटुप्पल रोड रोड परस्थित इतर अभिवृद्धि कार्यक्रम विषय में प्रभुत्म कभी अभिवृद्धि अने सिरसिल्ल सिद्दिपेट गजिवेलके काकोजकवर्ग जो आशिस्तू पदवी त्यागम चेयडम जरिगिंदि। अदे विधंगा ई एन्निक द्वारा తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అది ఈ మునుగోడు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పుగా వస్తుందని భావనతోటి ఈ రెండింటి దృష్టిలో పెట్టుకొని నేను ముందుకొచ్చి ధైర్యంగా మా మునుగోడు ప్రజల గురించి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తారని చెప్పి ఈ అరాచక పాలన పోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే కాక ఒక ప్రజాస్వామ్యం లేకుండా కూని చేసిన ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఈ మునుగోడు తీర్పు ఉంటుందని చెప్పి భావిస్తూ రాజీనామా చేయడం జరిగింది। ఆ తర్వాత మళ్ళీ జాయినింగ్ డేట్ గురించి బండి సంజయ్ గారు తోటి మాట్లాడితే పాదయాత్రలో ఉన్నా కాబట్టి అమిషా గారిని కలిసి రమ్మని చెప్పి మాట్లాడి డిసైడ్ చేయమంటే ఈ రోజు నేను వివేక్ గారు హరీష్ గారు సిర్పూర్ కాలేజ్ పాల్వే హరీష్ గారు హరీష్ బాబు గారు అందరం కలిసి రావడం జరిగింది। అమిషా గారితో డిస్కస్ చేస్తే మీరు డేట్ డిసైడ్ చేయండి నేనే తెలంగాణకు వచ్చి నీతో పాటు ఇంకా కొందరు వ్యక్తులు జాయినింగ్ డేట్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు కాబట్టి తప్పకుండా నేను వస్తా అని చెప్పి బహుశా 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు నాడు అమిషా గారు మరి అంగీకరించిన తెలంగాణకు వస్తందుకు తప్పకుండా అమిత్ షా గారి నాయకత్వంలో మరి వీలైతే నడ్డా గారు వస్తారు మరి బండి సంజయ్ గారు మాట్లాడతారని చెప్పిండు। మా స్నేహితులు కూడా చాలా మంది గతంలో బండి సంజయ్ గారు కూడా మరి ఇటల రాజేందర్ గారు వివేక్ గారు ఎంతో మంది రవీందర్ రెడ్డి గారు ఎంతో మంది నాయకులు విజయశాంతి గారు డికే అన్న గారు జితేందర్ రెడ్డి గారు చాలా మంది మా జిల్లా నాయకులు మా మునుగోడు నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన మనోహర్ రెడ్డి గారు నంగిడి మనోహర్ రెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి గారు లాంటి చాలా మంది లక్ష్మణ్ గారు ఎంతో మంది నాయకులు గత 2 సంవత్సరాలుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి। రాజగోపాల్ రెడ్డి గారు మీరు వస్తే మా పార్టీకి ఈ తెలంగాణలో ఒక మలి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది। మీరు తెలంగాణ ఉద్యమంలో పని చేసిండు ఈ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో చిక్కిపోయింది। ఈ కుటుంబం 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలతో ఈ కుటుంబం ఆడుకుంటుంది। మీలాంటి వాళ్ళు వస్తే కలిసి పోరాటం చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించండి। మరీ ముఖ్యంగా మా స్నేహితుడు నాతో పాటు కలిసి తెలంగాణ ఉద్యమంలో మేము పార్లమెంట్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను వివేక్ వెంకటరామయ్య గారి నాయకత్వంలో ఆ రోజు చాలా కష్టపడ్డాం 5 ఏళ్ల పాటు తెలంగాణ సాధన కోసం। వివేక్ గారు చాలా రోజుల నుంచి దాదాపు 1.5 ఇయర్ నుంచి నా వెంటపడి మనందరం కలిసికట్టుగా ఈ తెలంగాణలో రాబోయే రోజుల్లో మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తప్పకుండా నువ్వు కూడా బీజేపీకి రావాలని చెప్పి నన్ను ఎన్నోసార్లు ఆహ్వానించడం జరిగింది। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కుటుంబ పాలన అంతం చేయాలంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అది కేంద్రంలో అధికారం ఉన్న మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుందని చెప్పి నమ్మకంతో నేను కూడా ముందుకు రావడం జరిగింది। తప్పకుండా 21వ తారీఖు నాడు దాదాపుగా డేట్ ఖరారైంది। మళ్ళీ ఒకసారి కూడా మన ప్రెస్ మీట్లో హైదరాబాద్లో కన్ఫర్మ్ చేస్తాం। బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి వివేక్ గారికి మేమందరం కలిసి మాట్లాడుకొని మరి అక్కడ కార్యవర్గ సభ్యులు కానీ అక్కడ మెయిన్ ముఖ్య నాయకులు బీజేపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఎక్కడ లొకేషన్లో పెడితే బాగుంటుంది బహిరంగ సభ పెట్టి ఆ రోజు నాతో పాటు మిగతా అందరూ కూడా చాలామంది ముందుకొస్తారు బీజేపీలో జాయిన్ అవుతుందుకు ఆ రోజు మేము అందరం జాయిన్ అయ్యి తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ద్వారా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి ఈ ఉప ఎన్నికల్లో కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇంతవరకు స్పీకర్ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు। మరి నేను రేపు హైదరాబాద్ పోయిన తర్వాత తప్పకుండా స్పీకర్ గారిని కలిసి వ్యక్తిగతంగా పర్సనల్గా కలిసి ప్రయత్నం చేస్తా కలిసి తప్పకుండా నా రాజీనామాని ఆమోదించేందుకు ఎంత తొందరగా వీలైతే అంత ఆమోదింప చేసుకొని ప్రజల తీర్పు కోసం
మునుగోడు ప్రజలిచ్చే తీర్పు కోసం మేము ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుటుంబ పాలన గురించి తెలియజేస్తూ తప్పకుండా ధర్మం వైపు మునుగోడు ప్రజలు ఉంటారని చెప్పి ఒక తీర్పు చరిత్రలో మిగిలిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇస్తారని చెప్పి మునుగోడు ప్రజల మీద విశ్వాసంతో నమ్మకంతో ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను राहुल गांधी की चला दर रेवंत रेड्डी ऐक्टिविटी कंप्लेंट रिजाइन अभी बहिर्गत पुटे पेगल बैठ पड़ते मणिकम ठाकूर गारणिकम ठाकूर राहुल गांधी गारेसी वेणुगोपाल गारेखल द्वारा रकर रीत प्रयत्न दुरद ये कारण चेत एसी तल पेव राहुल गांधी गार समक्ष गंटल पाट जीटिंग बहुश चाला गट्टिगा जरूरत तप्पिदालनु राहुल गांधी गारु केसी वेणुगोपाल गारिकि बलंगा चेप्पिना ना आब्सेंस बट्टी विक्रमार्क गारु इंका 40 मंदिले एवरनि अडिगि चेप्तारु श्रवण एंत गट्टिगा माट्लाडिनो जरूरतुन्न तप्पिदाल गुरिंचि केवलं विजयारेड्डी पार्टीलो चेर्चुकुन्नंते मीरु पार्टी वेळ्तुन्नारु विजयारेड्डी अप्पुडु देश मतदा पड़ती दासर श्रवण खैरताबाद गुरी टिकेटी का ये व्यक्ति सामाजिक न्याय सिद्धांत नमने व्यक्ति ये व्यक्ति पूर्ति संपन्न वर्ग पेद वर्ग दिखना इंटे अंत व्यक्ति इंक अट्ठा दुर्भरम परस्थित पार्टी अंत भ्रष्ट पड़ती खैरताबाद दट इज नॉट एट ऑल एन इश्यू अम्मा नायक कांग्रेस पार्टी नायक अम्मा वेलकम మంచి ప్రశ్న ఇది సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు పెట్టిండు ఇట్ టుక్ 70 ఇయర్స్ ఫర్ 70 ఏళ్ల తర్వాత కూడా ఇవాల మళ్ళా సామాజిక న్యాయం లేదు లేదు అని మాట్లాడుతున్నారు అది నిరంతర ప్రక్రియ లేదు కదా అని చెప్పని అడగకుండా కూర్చుంటే మనం బానిసలం బానిస ఒక బానిస మానసికంగా ఉండడానికి దాసరి శ్రవణ్ సిద్ధంగా లేడు ఎక్కడ ఉన్నా సామాజిక న్యాయం గురించి అడుగుతా కొట్లాడతా రాజీనామా నోటిఫికేషన్ ఇక ఖాళీ అయ్యింది బై ఎలక్షన్ ఉంటదని తెలుసు ఆరు నెలల్లో ఎందుకు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ వెంటనే పోయి కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే మంచి ఉంటదని ఎందుకు వర్కౌట్ చేయలే ఈ దళిత దండారు లాంటి బహిరంగ సభలు అక్కడ ఎందుకు పెట్టలేదు ఇక్కడ రాజీనామా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాజీనామా ఆమోదించలేదు పార్లమెంట్ వర్కింగ్ డే రోజు నాకు మూడు క్వశ్చన్లు ఉన్నాయని తెలిసి నేను రావొద్దని తద్వారా తర్వాత నన్ను బదనాం చేయాలని చెప్పి మొదటిది రెండవది మన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వ్యక్తి చెరుకు సుధాకర్ అనే వ్యక్తి నగరకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి బూర నర్సయ్యకి దగ్గర బంధువో మిత్రుడో ఎవరో 24 గంటలు నన్ను ఓడగొడతానికి తెలిసిన వ్యక్తిని మల్లికార్జున ఖర్గే సమక్షంలో 11 గంటలకు జాయిన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిండు అంటే అలాంటి వ్యక్తితో పోయి నేను రేపు మునుగోడులో చండూరులో బహిరంగ సభలో పాల్గొనాలనా ఇది మీరు చెప్పండి నల్గొండ జిల్లా ప్రజలారా చైతన్యవంతమైన జిల్లా మునుగోడు ఇంకా చైతన్యవంతమైంది టోటల్ ఓవరాల్ నల్గొండ జిల్లానే చైతన్యవంతమైంది ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి పీసీసీ ప్రెసిడెంట్లు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మానసికంగా వాళ్ళకి నచ్చిన పత్రికలలో పార్టీలకు పోతుందని చెప్పి నిన్న రాపిచ్చి ఇవాళ నేను తెలిసి ఇవాళ నన్ను అడగకుండానే నా పార్లమెంట్లో డేటు పెట్టి నన్ను అడగకుండానే నా వ్యతిరేకుల్ని ఇవాళ పొద్దున్న కర్రే దగ్గర జాయిన్ చేసుకొని మళ్ళీ మీతోని ఎందుకు పోలేదు మునుగోడు మీటింగ్ అని చెప్పి అడిగిపించడం ఇది నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మీరు గమనించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం ప్రాణాల కోసం దిగబడి 16 రోజులు ఆమరణ నిరాహార దీక్ష మొదటిసారి ఎమ్మెల్యే 1999
అప్పుడు ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం చంద్రబాబు నాయుడు రాత్రి రాత్రి 100 లారీల పైప్ లేసిండు. మళ్ళా తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి సొరంగ మార్గం బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన 60-70 ఏళ్ల చరిత్రలో నల్గొండ జిల్లాలో ఏకైక లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ నేను 4 సార్లు గెలిచి 5వ సారి ఓడిపోతే 6వ సారి ఎంపీగా ఎవరికి ఒక పైసా చా టీ కూడా కాపీయకుండా అయ్యో పాపం ఇంత మంచి నాయకుడు ఓడిపోయిండని చెప్పి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు నాకు పడని వాళ్ళని జాయిన్ చేసుకొని నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. 377 డ్రా నిన్ననే వచ్చింది. నన్ను అడగకుండా నేను డేట్ పెట్టి ఇవ్వాలా? అప్పుడు హుజూరాబాద్ ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్క. హుజూరాబాద్లో క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ చేసాను? ఎప్పుడు నామినేషన్ లాస్ట్ డేట్ రోజు పెద్దపల్లి ఆయన నాన్ లోకల్ తీసుకొచ్చి కేసీఆర్ సామాజిక వర్గం ఆయనను పెట్టి ఈ ఓట్లు సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడితే ఇక్కడ బీజేపీకి బెనిఫిట్ కావాలని. ఇక చాలా మీకు